తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తక్కువ మార్కులు వచ్చాయని ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి నిజామాబాద్ జిల్లా ఆరుమూరుకు చెందిన ఇద్దరు యువకులు ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు పటాన్చెరులోని ఓ కాలేజీలో ఎంపీసీ చదివిన తిరుపతి సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు మంగళవారం ఉదయం గుండ్లపోచంపల్లి మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై మృతదేహం లభ్యమైంది హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివిన ప్రకాశం విద్యార్థిని గద్వాల సికింద్రాబాద్ నేరేడ్మెట్ ఖైరతాబాద్ తుమ్మల బస్తీకి చెందిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో తప్పినందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు